viewers, welcome to my channel Pravi Talks. Today video lo healthy and children's ki ento ishtamaina snack recipe aloo samosa. Ee aloo samosa preparation ela chesukovalo ee style lo try cheyandi. Okay friends, video lo vachese first manam 1/2 cup godhuma pindi alage 1/2 cup maida pindi tho ee rendu flavors tho nenu ee roju samosa ready chestunanu. Next vachese taste ki sarpada salt ni alage 1/2 teaspoon వామ్ ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ గా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత కంపల్సరీ బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకున్నట్లయితే సమోసా అనేది టేస్టీగా వస్తుంది. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా గట్టి ముద్దలాగా తయారయ్యే వరకు పిండిని గట్టిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని పోసుకుని బాగా పిండిని గట్టిగా కలుపుకోండి. సమోసాకి పిండి బాగా గట్టిగా కలుపుకుంటే సమోసా అనేది బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మనం 1/2 అవర్ వరకు తడిగుడ్డు కప్పి పక్కన పెట్టుకోండి. అప్పుడైతే మనకి ఈ సమోసా అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ధనియాలు, 1 పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 పచ్చి ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మసాలా, ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఓకే, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ 200 గ్రామ్స్ స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయ్యే వరకు తిప్పుకుని నెక్స్ట్ కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఓకే అండి, ఈ మిక్సర్ని 10 మినిట్స్ వరకు చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న సమోసా పిండి ఉంది కదా, ఇది మొత్తం కూడా మనం ఒక్కసారి ఇలా చేత్తో ఒత్తుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఓకే, ఈ బాల్స్ లాగా చేసుకున్న వాటిని చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇవి మాత్రం కంపల్సరీ 1 మీడియం సైజు కానీ మాత్రమే ఒత్తుకోవాలి. మరీ ఒత్తుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా 1 మీడియంగా ఒత్తుకోండి. మధ్యకి కట్ చేసుకోండి. ఈ పొడవుగా చేసుకున్న చపాతీని మధ్యకి కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా సమోసాని ఎలా చుట్టుకోవాలి చూడండి. ఇప్పుడు ఫస్ట్ 1 చేతిని ఇలా పెట్టుకుని సమోసా లాగా చుట్టుకోండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ని తీసుకుని ఈ లాస్ట్లో ఉన్నదానికి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకా ఈ సమోసాలోకి మనం బంగాళదుంప మిక్చర్ని పెట్టేసుకోండి. దీనికి లోపలికి ఒత్తుకుంటూ ఇలా పెట్టుకున్నారంటే సమోసా లోపల వరకు మన మిక్చర్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్లో కూడా ఇలా వాటర్ని కొంచెం యాడ్ చేసుకుని ఈ ఎడ్జెస్ని కూడా క్లోజ్ చేసేసుకుంటే మన సమోసా అనేది చుట్టేసుకోవడం రెడీ అయిపోయింది. చూడండి, ఈ సమోసాలని తీసుకెళ్ళి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సమోసాస్ రెడీ అయిపోతాయి. అన్ని సమోసాలను కూడా ఇలానే చుట్టి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన సమోసాలు అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తాయి. అలాగే లో ఫ్లేమ్లో మాత్రమే ఈ సమోసాల్ని ఫ్రై చేసుకోండి. అది మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. గ్యాస్ అనేది ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సమోసాల్ని ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన వేడి సమోసాలు రెడీ. సమోసాలు ఎప్పుడైనా వేడివేడిగానే బాగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమోసాలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.